వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగిన పాత్రికేయులకు కోవిడ్ వ్యాక్సినేషన్, సిద్దిపేట వైద్యాధికారులకు సూచించిన మంత్రి హరీష్ రావు. రైతుల పంటలు వేసేటప్పుడు సహజమైన ఎరువులు వాడాలి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువులపై ముస్తాబాద్లో అవగాహన. జగిత్యాల జిల్లా ఆటోను ఢీకొన్న కారు, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు జాప్యంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన. సిరిసిల్ల ఎల్పిజి గ్యాస్ గోడౌన్లపై లీగల్ మెట్రాలజీ శాఖ అధికారుల దాడులు, కేసు నమోదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు జాగృతం చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసత్య ప్రచారాలను ఖండిస్తూ స్పేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో పాలాభిషేకం. నిమ్మపల్లి గ్రామ పంచాయతీకి రుద్రంగి గ్రామానికి చెందిన బట్టల వ్యాపారి 100,000 రూపాయల మైక్ సెట్ని గ్రామ పంచాయతీ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కదిరే శ్రీనివాస్ మాట్లాడుతూ, రుద్రంగి గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా నిమ్మపల్లి గ్రామంలో బట్టలు అమ్మేవాడని, అలాంటి ఆయన గ్రామం మీద మమకారంతో 100,000 రూపాయల మైక్ సెట్ని ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొంతర్వేణి శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, డప్పుల భాస్కర్, రాములు నాయక్, పెంతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిమ్మపల్లి గ్రామానికి గత 20-22 సంవత్సరాల క్రితం మన దగ్గర బట్టల షాప్ పెట్టి ప్రపంచ అటవీ శాఖ దినోత్సవ వేడుకలు బట్టిమల్లు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. కొనరాపేట మండల కేంద్రంలోని బట్టిమల్ల గ్రామంలో అడవులు మరియు వన్యప్రాణుల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ ఎస్కే విజయ్ మాట్లాడుతూ, ప్రపంచంలోని జీవకోటి మనుగడకు మూల కారణం అరణ్యాలు అని, అలాంటి అడవులను నరికివేయడం, భూములు కబ్జాలు చేయవద్దని, మనకు చెట్ల ద్వారానే ప్రాణవాయువు వస్తుందని అన్నారు. అడవులను రక్షించడం, పర్యావరణం కాపాడండి అని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము స్వప్న దేవరాజ్, ఉప సర్పంచ్ పుంగం గౌడ్, విఎస్ఎన్ చైర్మన్ మల్లికార్జున్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దదే మల్లేశం, బీట్ ఆఫీసర్స్ గోపాల్, పద్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వి మల్లేశం, గ్రామస్తులు చెప్యాల బాబాయ్, విజయ్ కుమార్, దదే నారాయణ, లక్కం రఘు, లక్కం శ్రీను, చాప్యాల రాజు, దర్శనాల రాజశేఖర్, వడ్డేపల్లి రాజేందర్, దదే భాస్కర్, గ్రామ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లలో ఎల్పిజి గ్యాస్ గోడౌన్లపై లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్పిజీ గ్యాస్ వినియోగదారుల ఫిర్యాదుతో అధికారులు దాడులు నిర్వహించి, భారత్ గ్యాస్లో కమర్షియల్ ఎల్పిజీ గ్యాస్ సిలిండర్ను తూకం వేయగా వెయిట్ తక్కువగా రావడంతో కమర్షియల్ ఎల్పిజీ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి భారత్ గ్యాస్ ఆఫీస్పై అధికారులు కేసు నమోదు చేశారు. రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. కోడకండ్ల వద్ద కెనాల్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు రైతుల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడారు. కెనాల్ నుండి కూడవెళ్లి వాగులోకి నీటిని రైతుల అవసరం దృష్టిలో పెట్టుకుని తక్షణమే నీటిని వదిలి రైతుల అవసరాలు తీర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని మంత్రి అన్నారు. కూడవెళ్లి పరిసర ప్రాంతాల రైతులకు దాదాపు 10,000 ఎకరాలకు నీరు అందివ్వడం జరుగుతుందన్నారు. రుద్రంగి మండలంలోని నాగారం చెరువుకి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గోదావరి జలాలు చేరుతూ ఉండడంతో ఎంపీపీ గంగ స్వరూపారాణి, జడ్పీడీసీ గట్ల మీనయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎక్కడో ఉన్న కాళేశ్వరం నుండి 1500 అడుగుల ఎత్తు వరకు నీటిని తరలించి కాలువల ద్వారా నీటిని అందజేస్తున్న అపర భగీరథుడు కేసీఆర్ అని అన్నారు. గోదావరి జలాల ద్వారా రాబోయే రోజుల్లో చెరువులన్నీ నిండు కుండల్లా మారాయని, ఇటీవల భూగర్భ జలాలు అడుగంటిపోతున్న సందర్భంలో ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లగా వారు జర్మనీ నుండి ఆయా అధికారులతో మాట్లాడి వెంటనే నీటిని విడుదల చేయాలని ఆదేశించగా, నీటిని విడుదల చేసి రుద్రంగి మండలంలో రైతులకి, ప్రజలకి సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, రైతు సమన్వయ సమితి చైర్మన్ కేసిరెడ్డి నర్సిరెడ్డి, దేవస్థాన చైర్మన్లు కమిరే శంకర్, అల్లూరి రాజిరెడ్డి, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గంగపుత్రులు మరియు తెరాస నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ గారికి, అదేవిధంగా జడ్పీటీసీ గారికి, ముఖ్య నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వారు ఎక్కడున్నా కూడా ఆరోగ్య రీత్యా కొంచెం అక్కడి గారు చెప్పారు,
రెండు మూడు రోజులైనా పనులు స్టార్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇంత ముఖ్యంగా చెప్పాలంటే పొన్నాల శ్రీనివాసరావు గారు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి పనిచేస్తుంటే అక్కడ సెంట్రల్ లైటింగ్ అయితే అక్కడికి వచ్చి ఏదో ఒక పుల్ల పెడతారు, ఇక్కడ ఇంకొక పని జరుగుతుంటే అక్కడికి వచ్చి ఇంకో పుల్ల పెడతారు. పని చెయ్యనియ్యండి కాదు కదా, వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి ఉంటాయి, కొంత ఓపిక పట్టడం అవసరం. మీరు ఇవాళ అయితేనే రేపు రావాలనుకుంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి 60-70 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి ఎందుకు ఇంత పెద్ద ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోయినాయి? ఒక కాళేశ్వరం ప్రాజెక్టు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు జాగృతం చేసి అక్షరమే ఆయుధంగా చేసుకుని నాణ్యమైన విద్యను అందిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసత్య ప్రచారాలను ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు. సిరిసిల్ల జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరాస్తాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు స్వేరో నెట్వర్క్ టీజీపీఏ జిల్లా అధ్యక్షులు కిషోర్ మూలే పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్పై వస్తున్న ఆరోపణలను ఖండించారు. కార్యక్రమంలో స్పెరోస్ జిల్లా అధ్యక్షులు మారుపాక రాజు, టీటీఎస్ అధికార ప్రతినిధి కులేరి ప్రేమ్సాగర్, రాష్ట్ర కోశాఖాధికారి గుడిసె పవన్ కుమార్, స్పెరోస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డు ప్రశాంత్, స్పెరోస్ న్యాయవాది అధ్యక్షులు నర్మేట రమేష్, టీఎస్పీఏ ప్రధాన కార్యదర్శి సుంకపాక శంకర్, ఎఫ్ఐఎఫ్ జిల్లా అధ్యక్షులు సుదర్శన్ గారు, స్పెరోస్ నాయకులు సుంకపాక నవీన్, స్పెరోస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం అందరం ఒకటే అలాగే ముందు ఉండి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు నడవాలని నూర్ భాషా దూదేకుల సంఘం అధ్యక్షులు ఎండి సలావుద్దీన్ అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల నూర్ భాషా దూదేకుల సంఘం సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల కులస్తులు పాల్గొన్నారు. అధ్యక్షులు సలావుద్దీన్ మాట్లాడుతూ మన నూర్ భాషా సంఘం యొక్క అభివృద్ధి కోసం అందరం ఒక్కటేలాగే ముందుండి సమస్యలను పరిష్కరించే దిశగా ముందు నడవాలని, ప్రతి గ్రామంలో కూడా సంఘం యొక్క సమస్యలు కూడా తీర్చుతామని, దానికి ప్రతి ఒక్కరూ కూడా తోడుండాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎండి ఉస్మాన్, ఉపాధ్యక్షులు జలీల్ మరియు కుల సంఘం నాయకులు భాషు, కుతుబుద్దీన్, రాజ్ మహమ్మద్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనుల జాప్యంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మన్నెగూడెం నుంచి బొమ్మెన గంభీర్పూర్ తాండ్రాల అంబారీపేట మీదుగా కలికోట సూరమ్మ చెరువు వరకు పాదయాత్రను చేపట్టడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, రైతులు పాల్గొనాలని కోరారు. కుడి ఎడమ కాల్వల పనులు ఎన్నికలకు ముందు నీళ్లను వదిలి కూడా అంగుళం చేయకపోతే రాబో రోజుల్లో మరిన్ని ఉద్యమాలని రైతుల పక్షాన ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి ఆ పనులు తొందరగా పూర్తి అయిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడుతుంది చెప్పన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆటో కార్ ఢీకొని ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మెట్టుపల్లి పట్టణం గాజులపేటకు చెందిన గ్రామస్తులు కొండగట్టు దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా విజయంగా సాధించిన పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో మరోసారి టికెట్ కేటాయించి విజయానికి అన్ని విధాలా అండగా నిలిచిన సీఎం కేసీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సందర్భంగా సీఎం కేసీఆర్ పల్లా రాజేశ్వర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. పల్లా వెంట నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఉన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో అంతర్జాతీయ అటవీ దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తర్రే ప్రబలత మాట్లాడుతూ ప్రపంచానికి అడవులు, వాటి వల్ల కలుగుతున్న ప్రయోజనాలు వివరించారు. భూమిపై అడవి లేకపోతే జీవరాశి ఉండేది కాదని, అడవులు వచ్చే ఆక్సిజన్ వలన మనం బతుకుతున్నామని, గ్రామాలు తండాల్లో పేదరికాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నరికిన చెట్ల స్థలంలో మళ్లీ మొక్కలు పెంచి అడవుల పునరుద్ధరణ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్, బీట్స్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. వార్డ్ మెంబర్లకు మరియు పెద్దలకు అందరికీ నాయకులు, అదే ముఖ్యంగా ఈ పర్యావరణ స్మగ్లింగ్ అనేది లేకుండా ఉన్నట్లయితే మనం అడవులను సంరక్షించుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిలో బాధ్యులై భాగస్వాములై అందరూ అడవులను సంరక్షించుకున్నట్లయితే మనం ముందు భవిష్యత్ తరాలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించగలుగుతాం. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కరీంనగర్ ప్రధాన రహదారి వద్ద స్కూటీని ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన సుద్దాల రమేష్ అనే వ్యక్తి ఆర్టీసీ డిపో వద్ద ప్రమాదంలో మృతి చెందాడు.
రైతులు పంటలు వేసేటప్పుడు సహజమైన ఎరువులు వాడుటకు నూతన పద్ధతుల ద్వారా రైతులకు మట్ట రాజేశ్వర రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతు ఫంక్షన్ హాల్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువుల ద్వారా రైతులకు అధిక దిగుబడి పొందేలా పంట వేసిన అప్పటి నుండి ఇలాంటి పద్ధతి వాడలో రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతులకు ప్రకృతి పనిముట్లను సేంద్రియ ఎరువులు నిల్వ చేసుకునేలా డ్రమ్ములను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యులను ముస్తాబాద్ రైతులు సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా ప్రారంభించారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా పాత్రికేయులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావుకు విజ్ఞప్తి చేయగా పాత్రికేయులకు కోవిడ్ మొదటి దశ వ్యాక్సినేషన్ ఇవ్వాలని మంత్రి వైద్యాధికారులకు సూచించారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగిన పాత్రికేయులకు సిద్దిపేట ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కోవిడ్ మొదటి దశ వ్యాక్సినేషన్ ఇవ్వాలని మంత్రి వైద్యాధికారులకు సూచించారు. ఇవినాటి ఇలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.